హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. నేను మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన క్వశ్చన్స్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసుకుని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనివల్ల మీకు జే మెయిన్స్, నీట్, ఎంసెట్, బిట్సాట్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారని మీకు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిఎల్ఎఫ్ త్రీ, ద నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ సిఎల్ఈస్. సో ఇలాంటి కాంపౌండ్స్ మనకి ఇచ్చినప్పుడు సెంట్రల్ ఆటమ్కి ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ ఇస్తారు. సో మనకి ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క క్వశ్చన్ని మనం బేస్గా తీసుకుని దీన్ని సాల్వ్ చేసుకుని దీన్ని బట్టి అలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఒక అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం చెక్ చేసుకోవాలి. అయితే క్లోరిన్కి ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంది, ఫ్లోరిన్ కూడా ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ త్రీ ఫ్లోరిన్స్ ఉన్నాయి, త్రీ ఫ్లోరిన్స్కి ఒక్కొక్కటి హాఫ్ ఫీల్డ్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ క్లోరిన్ ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి త్రీ హాఫ్ ఫీల్డ్ వస్తాయి. ఒక్కొక్క హాఫ్ ఫీల్డ్ మనకి ఫ్లోరిన్ ఏం చేస్తుంది అంటే ఫిల్ అయిపోతుంది. ఫ్లోరిన్ అలాగా క్లోరిన్తో బౌండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిల్డ్గా ఉన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి, వన్ అండ్ టూ. ఇలాగా రెండు ఆల్రెడీ ఫిల్డ్, ఇలా ఆల్రెడీ ఫిల్డ్ అయి ఉన్నవి మనం లోన్ పేర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకు ఫ్లోరిన్తో క్లోరిన్ బౌండ్ అనేవి, వాటిని మనం బౌండ్ పేర్ అంటాం. ఆల్రెడీ ఉన్నవి లోన్ పేర్ అంటాం. సో ఆల్రెడీ ఫిల్డ్ అయినవి ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి. సో వీటి మనం లోన్ పేర్స్ అంటాం. ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం వాటి అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకుని మనం చూసుకుంటే ఎన్ని లోన్ పేర్స్, ఎన్ని బౌండ్ పేర్స్ అని తెలుస్తుంది. అయితే మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే సెంట్రల్ ఆటమే ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది, అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ అనేబుల్ టు ఫామ్ MF6-3 అయాన్స్? అంటే మనకి ఇక్కడ వాడు ఫోర్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఇచ్చి ఏ ఎలిమెంట్ MF6 లాగా ఫామ్ అవ్వదు అని అడుగుతున్నాడు. అయితే మనకి ఇలా ఫామ్ అవ్వాలి అంటే డి ఆర్బిటాల్ వ్యాలెన్స్ షెల్లో వేకెంట్ ఉండాలి. అయితే ఇక్కడ మనకున్న మిగతా త్రీ ఎలిమెంట్స్కి మన డి ఆర్బిటాల్స్ వ్యాలెన్స్ షెల్లో వేకెంట్ ఉంటుంది. బట్ బి అంటే బోరాన్కి డి ఆర్బిటాల్స్ ఉండవు, ఎందుకంటే అది చిన్న ఎలిమెంట్ కాబట్టి ఎస్ పీతోనే స్టాప్ అయిపోతుంది. ఈ అల్యూమినియం, గేలియం, ఇండియం ఇవన్నీ ఏంటంటే పెద్ద ఎలిమెంట్స్, వీటికి ఛాన్సెస్ ఉంటాయి. మనము ఇచ్చిన ఎలిమెంట్స్తోని ఏవి చిన్న ఎలిమెంట్స్ చూసుకుని దాంట్లో డి ఆర్బిటాల్ ఉంటుందో లేదో చూసుకుంటే మనము ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇది కోవాలెన్సీ అనేది బిహైండ్ ఫోర్ వెళ్ళలేదు కాబట్టి మనకి MF6 లాగా అంటే BF6-3 అయాన్స్ ఫామ్ అవ్వదు. సో మన ఆప్షన్ ఏంటి, బోరాన్ అంటే బి కెనాట్ ఫామ్ లైక్ ఏ MF6-3 అయాన్.